హాయ్ వ్యూవర్స్, టాలీవుడ్లో ఎందరో సంగీత దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకులని రంజింపచేసి సంగీత ప్రియుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, రాజ్ కోటి, కీరవాణి లాంటి వారు ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎవరు అంటే స్వరబ్రహ్మ మణిశర్మ. మణిశర్మకి ఎవరికీ లేని ఒక ప్రత్యేకత ఉంది, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ ఎంత బాగా ట్యూన్ చేస్తారో ఆర్ఆర్ కూడా అంతకంటే బాగా ఇస్తారు. చాలామంది హీరోలకు ఫేవరెట్, లక్షల మంది సంగీత ప్రియులకు హాట్ ఫేవరెట్ అయిన మణిశర్మ బర్త్డే ఈరోజు. ఈ సందర్భంగా మా స్కై డ్రీమ్ అందిస్తున్న స్మాల్ అండ్ స్పెషల్ వీడియో. హలో ఫ్రెండ్స్, టాలీవుడ్కి సంబంధించిన స్పెషల్ వీడియోస్ కోసం మా స్కై డ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తన 20 ఏళ్ల వయసులోనే ప్రముఖ సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా జాయిన్ అయిన మణిశర్మ తర్వాత రాజ్ కోటి, కీరవాణిల దగ్గర వర్క్ చేశారు. వీరు ఆర్ఆర్ చేసేప్పుడు మణిశర్మని తప్పకుండా పక్కనే ఉంచుకునేవారట. ఆ టైం నుండే చిరంజీవి గారితో పరిచయం కలిగింది మణిశర్మకు. క్షణక్షణం మూవీకి వర్క్ చేసేప్పుడు మణిశర్మ పనితనం చూసిన వర్మ రాత్రి అనే సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని అడగడంతో ముందు తటపటాయించినా తర్వాత ఒప్పుకున్నారు. ఆ మూవీ కమర్షియల్గా సక్సెస్ అవ్వడంతో వర్మ తన తర్వాతి సినిమా అంతంకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు మణిశర్మనే తీసుకున్నారు. అందులో చలెక్కి ఉందనుకో అనే పాట కూడా కంపోజ్ చేశారు. అయితే మళ్ళీ ఎప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేద్దామని ఆలోచించకుండా కీబోర్డ్ ప్లేయర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ట్రూప్లో ఈవెంట్స్కు వెళుతూ కాలం వెళ్ళబుచ్చుతున్న టైంలో ఫస్ట్ టైం తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది రామ్ గోపాల్ వర్మే. చిరంజీవితో వినాలని ఉంది అనే మూవీ చేస్తూ ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మనే చేయమన్నారు. మణిశర్మ షాక్ అయ్యారు. చిరంజీవి గారితో మొదటి సినిమానా, నేను న్యాయం చేయలేనేమో అని భయపడితే వర్మ ఎంకరేజ్ చేశారట. అయితే ఆ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి, ఏం బాధపడద్దు, నా తర్వాతి మూవీకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రామిస్ చేశారట. ఈలోపు సూపర్ హీరోస్ అనే మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. అఫీషియల్గా అదే తన ఫస్ట్ ఫిల్మ్. అలానే ప్రేమించుకుందాం రా మూవీకి 3 పాటలు కంపోజ్ చేసి ఆర్ఆర్ కూడా చేశారు. ఆ సినిమా మణిశర్మకి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చింది. ఇంకోవైపు చిరంజీవి ఇచ్చిన మాట ప్రకారం తన సినిమా 1998లో బావగారు బాగున్నారకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు సాంగ్స్ కూడా బంప్ హిట్ అవ్వడంతో మణిశర్మ అంటే ఏంటో బయటి ప్రపంచానికి తెలిసింది. తర్వాత గణేష్, చూడాలని ఉంది వరుస హిట్స్. ముఖ్యంగా చూడాలని ఉంది సాంగ్స్ ఎక్కడ చూసినా మార్మ్రోగేవి. రామ్మ చిలకమ్మ, యమహానగరి అనే సాంగ్స్ తన టాలెంట్ ఏంటో ఘనంగా చూపించాయి. ఈ సినిమాతోనే మణిశర్మ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. తర్వాత 1999లో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ తనని నంబర్1 రేస్లో చేర్చింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో ది బెస్ట్గా మణిశర్మ గుర్తింపు పొందారు. రాజకుమారుడు సాంగ్స్ ఇంకో సెన్సేషన్. సీను, రావోయి చందమామ సినిమాలు సరిగా ఆడలేదు కానీ సాంగ్స్ ఇప్పటికీ వినబడుతుంటాయి. ఇక 2000 నుండి మణిశర్మ శకం స్టార్ట్ అయింది. నంబర్1 మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు సినీ పరిశ్రమని ఏలారు. అన్నయ్య, యువకుడు, మనోహరం, ఆజాద్, చిరునవ్వుతో, నరసింహనాయుడు, మురారి, ఖుషి, ఆది, ఇంద్ర, ఒక్కడు, ట్యాగోర్, అన్ని బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్. నరసింహనాయుడు, ఆజాద్, దేవిపుత్రుడు, ఆది, ఇంద్ర, ట్యాగోర్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కథకు బలాన్నిస్తుంది. ఖుషి, మురారి ఆడియో సేల్స్లో సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. 2004లో అంజీ మూవీ రీరికార్డింగ్ టాప్ లెవెల్లో చేశారు మణిశర్మ. ఈ సినిమా చూసిన ఎవరైనా మణిశర్మని పొగడాల్సిందే. పవన్ కళ్యాణ్ గుడుంబాశంకర్ మూవీ యావరేజ్, కానీ సాంగ్స్ సూపర్ హిట్. 2005లో రిలీజ్ అయిన అతడు మణిశర్మ కెరీర్లో ఇంకో మైలురాయి. అదరక బదులే చెప్పేటి అనే సాంగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మోస్ట్ పవర్ఫుల్ సాంగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ మూవీలో. 2006లో రిలీజ్ అయిన పోకిరి ఇండస్ట్రీ హిట్ మణిశర్మని నంబర్1 టు నంబర్10 అనే రేంజ్లో పెంచింది. ఐటమ్ సాంగ్స్కు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది పోకిరి. చిరుత, పరుగు, రచ్చ లాంటి హిట్స్తో దూసుకుపోతున్న మణిశర్మకు దేవిప్రసాద్, అనూప్, తమన్ లాంటి యంగ్స్టర్స్ కాస్త మైనస్గా మారారు.
దాంతో సినిమాలు కూడా బాగా తగ్గించేశారు మణిశర్మ. టెంపర్, అఖిల్ మూవీస్కు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ మళ్ళీ రీసెంట్గా 2019 నుండి ఫుల్ బిజీ అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ విజయం ఇచ్చిన ఊపు అది. సిలక 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 అనే సాంగ్కు కాలు కదపని వారు ఎంతమంది ఉంటారు? ఆచార్య, నారప్ప, రెడ్, ఫైటర్, పవర్ పేట లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్తో మళ్ళీ వింటేజ్ మణిశర్మని గుర్తుకు తెచ్చేలా ఉన్నారు. ఇలా మణిశర్మ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు. 30 బ్లాక్ బస్టర్ మూవీస్, 4 ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. చిరంజీవి, మణిశర్మ సూపర్ హిట్ పేరుగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అలానే మహేష్ బాబు అంటే రెచ్చిపోయే మణిశర్మ తన ఇంట్రో సాంగ్స్ నెక్స్ట్ రేంజ్లో కంపోజ్ చేసేవారు. సదాశివ సన్యాసి అనే పాట వింటే మణిశర్మ ఎంత గొప్ప సంగీత దర్శకుడో ఎవ్వరికైనా తెలుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న స్వరబ్రహ్మ మణిశర్మకు స్పెషల్ బర్త్డే విషెస్ అందిస్తోంది మా స్కై డ్రీమ్ టీవీ. ఒక్క నిమిషం, మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.